సరైన నిర్ణయం అనేది సాధారణంగా అనుభవంతోనే సాధ్యమవుతుంది. అయితే తప్పుడు నిర్ణయాల వల్లే మనకు తరచుగా అనుభవం వస్తూ ఉంటుంది. అనుభవం ఏ ప్రయత్నంలోనైనా మనం అనుకున్నది మనకు దక్కనప్పటికీ మనకు ఒకటి తప్పకుండా దొరుకుతుంది, దాని పేరే అనుభవం. అనుభవాన్ని పొందలేము అని భయపడకండి. ఎంత అనుభవం ఉంటే అంత పరిపక్వతను మనం పొందుతాము. సాధించేందుకు సమస్యలు, నేర్చుకునేందుకు పాఠాలు, ఆస్వాదించేందుకు ఎన్నో అనుభవాలతో నిండిన ప్రయాణమే ఈ జీవితం. మనకు ఎదురయ్యే ఏ ప్రశ్నకైనా మనలో చాలామందికి పుస్తకాల్లో ఉండే సమాధానాలు బాగా తెలుసు. అదే మన సమస్య, ఎందుకంటే వాటితో మన సమస్యలు తీరవు. అయితే ఈ ప్రపంచం ఒక పాఠశాల. అనుభవం అనే అధ్యాపకుడు మన పుస్తక జ్ఞానాన్ని వివేకంగా మారుస్తూ ఉంటాడు. మూర్ఖులు స్వీయ అనుభవం నుండి మాత్రమే నేర్చుకుంటారు. అయితే వివేకవంతులు మూర్ఖుల అనుభవాల నుండి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు.